చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని శపథం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తే ఎమ్మెల్యేలు మీరందరూ చూస్తున్నారు, ఇక్కడ మా ఆజీజ్ కానీ పక్కనుండే శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళంతా ఏ విధంగా పోరాడారో మీరే చూశారు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనిల్ కుమార్, అభివృద్ధి నిల్లు మాటలు ఫుల్లు. పోలవరం చర్చ వస్తే పర్సెంటా హాఫ్ పర్సెంటా అంటాడు. పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తామంటే బుల్లెట్ దిగుతుంది అంటాడు. నీటి పారుదల గురించి తెలియని నోటి పారుదల నేత అయినా మన కర్మ. అందుకే ఈయన చూశాం తొడలు కొడతాడు, మీసం మెలేస్తాడు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, గావు కాకలు పెడతాడు, కానీ అభివృద్ధి అడిగితే నోరు కూడా తెరవలేడు. ఈయన ఒక పెద్ద ఎమ్మెల్యే. అందుకే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు దొంతాల వద్ద బినామీల పేరుతో రంజీవ్ అజంతా పేరు మీద 100 కోట్ల విలువ చేసే ఆస్తి 50 ఎకరాలు కొట్టేశాడు. నాయుడుపేటలో బినామీ పేరుతో 58 ఎకరాలు కొట్టేశాడు. ఇస్కాన్ సిటీలో బినామీ పేరుతో 87 ఎకరాలు కొట్టేశాడు. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు చీకొడతా ఉంటే ముఖ్యమంత్రి ఇతనికి సీటు లేదని సీటు ఇచ్చేశాడు. ఇక్కడ నుంచి ఎక్కడికో పంపిస్తాడంటే ఎక్కడికి పంపిస్తాడు? ఇంకా గాల్లో ఉన్నాడు ఈయన. ఆయన మాట్లాడుతున్నాడు ఈరోజు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అవినీతి చాలా భయంకరంగా తయారైంది. అలాంటి ఎమ్మెల్యే ఈయన.